नमस्ते कंट्री न्यूज़ तो मी मणिबाबू जनसेन जन चैतन्य यात्रा भागना बकलूर निलपूड़ क्रियाशील सभ्युड़ कूड़ेवुड़ बूथ कमिटी को कन्वीनर अगर पुट्टिक रामप्रसाद बालारम बकलूर निलपूड़ अंकंपालम ग्राम पर्यटन में भाग में वैसीपी प्रभुत्वं अधिकार वी नागर संवर कल में ప్రజా వ్యతిరేక విధానాలను గిరిజన ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి శూన్యమని అదే విధంగా రెండో దఫ వారాహ యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పంచాయతీ నిధులు జాతీయ ఉపాధి హామీ నిధులు ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొయ్యూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ గూడెం లక్ష్మణ్, మండల బూత్ కన్వీనర్ సాగిన బుజ్జిబాబు, రాజేంద్రపాలెం కో కన్వీనర్ పీటా సుధీర్ బాబు, కాకర కుమార్, నెల్లిపూడి బకలూరు బూత్ కో కన్వీనర్ పొట్టిక రామప్రసాద్, క్రియాశీల సభ్యుడు కూడా దేవుడు మొదలగు జన సైనికులు పాల్గొన్నారు. అన్నారే తప్ప పూర్తిగా ఇవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి అమ్మఒడి అని డబ్బులు 14,000 15,000 వేస్తారు. ఇప్పుడు ఒక స్కూల్ ఫీజు ఈ ఫీజు అని చెప్పి 2,000 కట్ చేసి 13,000 రూపాయలు వేస్తున్నారు. ఆ డబ్బుల్లో మన మంది అలవాటు ఉన్న మన నానాళ్ళు మన అన్నయ్యలు వైట్ సాప్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏ బ్రాంత్ తాగుతున్నారమ్మా? చెత్త చెత్త మందులు తాగి పక్షవాత తెచ్చుకున్నారు. ఈరోజు ఆ పక్షం నుంచి మంత్రాలు పడుతూ ఉంటున్నారు. ఇలాంటి చెత్త చెత్త మందులు మన జగన్ గారే ప్రవేశపెట్టారు. ఆయన ఎలక్షన్ టైంలో ఏ హామీ ఇచ్చాడమ్మా? మద్యపాన నిషేధం పూర్తిగా మార్పించేద్దా అన్నాడు. ఈరోజు ఆ మద్యం లేదే ప్రభుత్వం నడలేని పరిస్థితిలో ఉంది. అలాగని ఏది పడితే కొట్టుకట్ తెచ్చి అమ్మించేసి మన ఎవరైనా కష్టపడి సాయంత్రం వచ్చి కష్టపడే వాళ్ళకి అమ్మించి వాళ్ళు మంచాలు పడిపోయిన కారణం కూడా ఈ ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంటే. ఆ మంచం పడిపోయి మన పక్షం వచ్చి మంచం పడిపోతే మన దిగుతారా? అందుకే ఇలాంటి అవే గవర్నమెంట్ పోగొట్టి మన జనసేన గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్లు నిరూపించుకుంటే మన ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరుగుతుంది. అన్నారక మీరందరూ మహిళలకు ఇక్కడ మాకు మద్యం షాపు కావాలి అంటేనే పెడతారు. ఏది ఇక్కడ వద్దు మద్యం షాప్ అంటే ఆ ప్లేస్ లో మద్యం షాపు ఉండగానే ఆయన కూడా దశల వారిగా తీసేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై జనసేన. మన శ్రీ కొట్టుకూరు భాగ్యలక్ష్మి గారు మన బగలూరు పంచాయతీ మరి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ లో పేపర్ చూపడం జరిగింది. ఏమని ఇచ్చారంటే మన గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, అలాగే సంక్షేమ పథకాలు కూడా అందించామని చెప్తా ఉన్నారు. మేము ఈరోజు ఆ స్టేట్మెంట్ చూసి ఊరు రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు మేము తెలుసుకున్నట్లయితే ఎక్కడ వేసినా గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. మరి ఈరోజు ఆవిడ చెప్తున్నట్లుగా చూద్దాము. వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం అభివృద్ధి మీద అంటే దేని మీద మీరు ఖర్చు పెడుతున్నారమ్మా? ఈ విషయంపై మేము ఉంపులు గంగులయ్య గారే కాదు గిరిజన ప్రాంతాల్లో ఉంటే చాలామంది జన సైనికులు అడుగుతున్న ప్రశ్న ఇది. మేము ఎన్నో ప్రశ్నలు మీకు సంధించినా కూడా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు ఇవాళ. మరి ఇలాంటి పరిస్థితులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసామంటే దేనికి ఖర్చు పెట్టారు మీరు అని మేము ఈరోజు స్పష్టంగా వేములపూడి నుండి అడుగుతూ ఉన్నాం, నెల్లిపూడి నుండి అడుగుతూ ఉన్నాం. మరి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు రేషన్ ఇస్తున్నారు, ఎక్కడికో వెళ్ళిపో అవసరం లేదు, రేషన్ ఇస్తున్నారు. రేషన్లో అన్ని రకాల మరి పప్పులు ఉప్పులు నూనెలు అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ గత 6 నెలల కింద ఒక 8 నెలలు 10 నెలలు ఫ్రీ బియ్యం ఇవ్వండి అని చెప్తుంది. మరి ఆలు ఫ్రీ బియ్యం ఇస్తుంటే మీరు బియ్యం ఇస్తున్నారని ఎందుకు చెప్తున్నారు? ఆ డబ్బులన్నీ మీరు ఏం చేస్తున్నారని ఈరోజు మేము ఈ వేదిక మీదగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. మరి మా మరువాడ పంచాయతీలో కూడా దగ్గరకు ఒక 2,000 ఎకరాలు మరి ఆనకట్టు తెగిపోయి ఉంటే దాని మీద గడప గడప వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు దాట వేసి సమాధానం చేశారు తప్పితే ఈరోజు దానికి మీరు ఏ విధమైన కృషి చేశారో కూడా మరి అది మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. అలాంటి సమస్యలు అనేక రకంగా అనేక గ్రామాల్లో చాలా ఉన్నాయి. కానీ అలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా మీరు డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం, వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు పంచడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి పెడుతున్నారు? అది మీ కంపెనీలో నిండా మీ జేబుల నిండా మరి లేరు ఎక్కడి నుండి తెస్తున్నారు? ఎందుకు మీరు ప్రజాధనాన్ని మీరు ఈరోజు
వేస్ట్ గా ఖర్చు చేసి ప్రజలకి ఉపయోగపడని డబ్బు పంచుతూ మరి అభివృద్ధి పరిచే వాటికి ఉన్న అంశాలను వదిలేసి మేము సచివాలయాలకు రంగులేసేసి అభివృద్ధి చేసేసేమో అంటే ఇది బూటకపు అభివృద్ధి అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ ఉంటే ఒక రేషన్ కాదు ఒక గ్యాస్ కాదు ఇవాళ గ్యాస్ అమ్మా మీరు తెలుసుకుంటే 928 రూపాయలు పడుతుంది గ్యాస్. కానీ మన ఊరికి వచ్చేసరికి ఆ గ్యాస్ 1030 రూపాయలకు అమ్ముతున్నారు. నేను మొన్న ఒక గ్యాస్ డీలర్కి అడగడం జరిగింది, అయ్యా 929 రూపాయలు ఆల్ ట్యాక్స్ ఆల్ ట్యాక్స్తో మీరు రవాణా ఛార్జ్ చేసుకున్నా కూడా 928 రూపాయలకి గ్యాస్ అమ్మాలి, కానీ మీరు ఎందుకు 100 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అడుగుతున్నారంటే సమాధానం చెప్పలేకేమని చెప్తున్నాడంటే మా వాండర్లా చెప్తే మేము అలా అమ్ముతున్నామంటే మా మాకేం తెలియదు మాకు అడగండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అడిగితే తప్పితే సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నటువంటి ఈ వైఎస్ పార్టీకి మేము ఇప్పుడే కాదు పార్టీ ఆవిర్భావం నిండు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాం, ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఇవాళ లేదు. కావాలంటే మీరు కూడా అడుగు చూడండి, మీరు మా గ్రామానికి ఏం చేశారు, ఎలాంటి మౌలిక సదుపాయాలు తెచ్చారు, లేకపోతే ఒక బోర్ వేసారా, ఇంటింటి కుళాయి వేసారా, కుళాయి చేస్తే వాటర్ వస్తుందా లేదా, లేకపోతే ఇక్కడ ట్యాంక్ వేస్తారా లేదా, పిల్లలకి ఇక్కడ చదువుకోవడానికి ఎలాంటి విద్యా విధానాన్ని మీరు అవలంబిస్తున్నారన్న అంశాలపై మీరు అడుగు చూడండి. ఎందుకంటే ఇవాళ ఒక స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు, స్కూల్లో ఒక హెడ్మాస్టర్ వేస్తున్నారు, ఒక టీచర్ వేస్తున్నారు, వాళ్ళు పాఠాలు చెప్తున్నారా లేదా అన్నది గాలి వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబులు ఇచ్చి